Hello friends, ee video lo manaki 10th class lo unnatavanti arab israel ane oka yuddhamu alage 9th class lo history lo third chapter unnatavanti nazism ane oka lesson lo manaki ee topic vinipistundi adi entante israel palestina and yudulu holocaust maranalu alage palestina israel anevi enti ఇంతకీ మ్యాప్లో ఇజ్రాయెల్ పాలస్తీనా ఏ ప్రాంతంలో కనిపిస్తాయి, ఎందుకు ఈ మధ్య హమాస్ అనే సంస్థ ఇజ్రాయెల్ మీద 5000 రాకెట్ దాడులు చేసి బీభత్సం సృష్టించింది, దానికి ప్రతిఫలంగా ఇజ్రాయెల్ కూడా హమాస్ సంస్థ పైన గాజా పైన తన దాడులు చేసి ఈనాడు ప్రపంచంలో మూడో యుద్ధానికి తెరలేపారని మనం చెప్పచ్చు. సో ఆ అంశాలు ఏంటనేది ఇందులో మనం విపులంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంతకీ ఇజ్రాయెల్ అనే పటాన్ని మనం చూసుకుంటే ఆసియా ఖండంలో మిడిల్ ఈస్ట్ అంటే భారతదేశానికి పశ్చిమ దిక్కులో అలాగే మధ్యధరా సముద్రానికి తూర్పు దిక్కులో మనకు కనిపించే ఇజ్రాయెల్ అనే ప్రాంతం, ఆ చుట్టూ ఒక 17 దేశాలు ఉంటాయి. ఉదాహరణకి లెబనాన్ అని, సిరియా అని, ఈజిప్ట్ అని, ఇరాన్ అని, ఇరాక్ అని, వీటిల్లే మనం మధ్య ప్రాచ్య దేశాలు లేదా మిడిల్ ఈస్ట్ దేశాలు అంటాం. సుమారు మనకి మిడిల్ ఈస్ట్ దేశాలు 17 ఉంటాయి. సో ఇవన్నీ మధ్యధరా సముద్రానికి తూర్పు దిక్కులో మనకి కనిపిస్తాయి, భారతదేశానికి పశ్చిమ దిక్కులో మనకి కనిపిస్తాయి. సో ఇంతకీ ఈ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా యొక్క వివాదం ఏంటో మనం తెలుసుకుందాం. ఇంతకీ ఇజ్రాయెల్ అనే ప్రాంతము మనకి మధ్యధరా సముద్రానికి తూర్పు దిక్కును కనిపిస్తే ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ అనేది ఒకప్పుడు అంటే సుమారు ప్రపంచంలోనే పురాతన మతంగా చెప్పేది మొదటిది హిందూ మతం. హిందూ మతం అనేది క్రీస్తు పూర్వము 1500 క్రితం హిందూ మతం పుట్టింది. అలాగే హిందూ మతం పుట్టిన 300 తర్వాత యూదు మతం లేదా జూస్ మతం పుట్టింది. సో ప్రపంచంలోనే పురాతనమైన మతాల్లో మొదటిది హిందూ మతం అయితే రెండవది యూదు మతం లేదా జూస్ అని చెప్తాం. సో ఒకప్పుడు జూస్ లేదా యూదులు అనేవారు నివసించే ప్రాంతాన్నే మనం ఇజ్రాయెల్ అని పిలుస్తాం. సో ఆ ఇజ్రాయెల్ అనేది పురాతన కాల చరిత్రగా చెప్తాం. అయితే ఇజ్రాయెల్లో యూదులు నివసించే ప్రాంతాన్ని ఇజ్రాయెల్గా ఇజ్రాయెల్ అనే పేరుతో మనం పిలిచే వాళ్ళం. అయితే ఆనాటి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏమని జరిగిందంటే చిన్న చిన్న బలహీనమైన రాజ్యాల మీద బలమైన రాజ్యాలు దాడులు చేస్తూ ఉండేవి, అలాగే పొరుగు రాజ్యాలు పక్క రాజ్యాలపైన దాడులు చేస్తూ ఉండేవి. అలా ఇజ్రాయెల్ కూడా అతనికి మినహాయింపు కాదు. సో పొరుగు రాజ్యాలు అనేవి ఇజ్రాయెల్ మీద దాడి చేసేటప్పుడు అందులో ఉన్న యూదులు అనేవారు సఫర్ అయి వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడం కోసము ఐరోపా ఖండమని లేకపోతే ఆసియా ఖండమని అలాగే కొన్ని ఖండాలకు వాళ్ళు స్కాటర్ అయిపోవడం జరిగింది. సో ఒకప్పుడు ఇజ్రాయెల్ అనే ప్రాంతంలో నివసించే యూదులు నాటి సంఘర్షణల వల్ల కొన్ని అంతర్గత యుద్ధాల వలన అలాగే బాహ్య ప్రాంతాల నుంచి వచ్చిన అటువంటి పొరుగు రాజ్యాల యుద్ధాల వలన వాళ్ళు అక్కడి నుండి ఆ యూదులు అనేవాళ్ళు వాళ్ళు నివసించే ఇజ్రాయెల్ అనే ప్రాంతం నుంచి పొరుగు రాజ్యాలకు వలసపోవడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మనకి ఆసియా ఖండంలో మక్కా అనే ప్రాంతంలో ఇస్లాం మతం అనేది జన్మించింది. సో ఇస్లాం మతం జన్మించినప్పుడు ఇస్లాం మతం తన మతాన్ని ప్రచారం కోసము ఆసియా ఖండమని, ఆఫ్రికా ఖండమని, యూరప్ ఖండమని రకరకాలుగా అన్ని దేశాల్లో కూడా ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేసేవారు. అదే సమయంలో ఇజ్రాయెల్ అనే ప్రాంతాన్ని కూడా ఈ యొక్క ఇస్లాం మతం ప్రచారం వెళ్ళింది. సో ఒకప్పుడు 100% ఉన్నటువంటి యూదులు ఇక్కడ 30% మాత్రం యూదులు మిగిలిపోయారు, 70% వరకు యూదులు ప్రపంచమంతా స్కాటర్ అయిపోయారు ఆనాడు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం. అయితే ఇస్లాం ఎప్పుడైతే జన్మించిందో ఆ ఇస్లాం అనేది సిరియా అంటామా, లెబనాన్ అంటామా, ఈజిప్ట్ అంటామా, లేక ఆఫ్రికాలో అల్జీరియా, లిబియా అనేక దేశాల్లో తన మతాన్ని తన మత వ్యాప్తి చేస్తూ తన యొక్క మతాన్ని కూడా పెంచుకుంటూ పోయింది జనాభాను. కానీ ఇజ్రాయెల్లో నివసించిన ఆ 30% యూదులు కూడా ఎటువంటి ప్రభావాలకు ప్రలోభాలకు లోనవ్వకుండా, ఇస్లాం మత ప్రభావానికి లోనవ్వకుండా అలాగే వాళ్ళు ఆ మత మార్పులు గురవకుండా అప్పటికే పట్టుదలగా ఆ యూదు మతంలో నుండిపోవడం జరిగింది. ఆ సమయంలో ఈ ఇజ్రాయెల్ ఒకప్పుడు యూదులు నివసించి మొత్తం భూభాగమైన ఇజ్రాయెల్ ప్రాంతంలోకి కొంతమంది ఇక్కడ ముస్లిం మతం అనేది ఎంటర్ అవ్వడం వల్ల చివరికి 70% ఇజ్రాయెల్ ప్రాంతంలో నివసించి 70% మంది ముస్లింలుగా మిగిలిపోయారు, 30% మంది యూదులు మిగిలిపోయారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది ఎలా మారిపోయిందంటే పాలస్తీనాగా మారిపోవడం జరిగింది. సో ఒకప్పుడు ఇజ్రాయెల్ యూదులు నివసించే ప్రాంతం ఇజ్రాయెల్గా పిలిచేవాళ్ళం. ఇస్లాం మత వ్యాప్తి తర్వాత ఇజ్రాయెల్లోకి ఆ యూదు ప్రాంతంలోకి ఇస్లాం జనాభా రావడం వలన అక్కడ ఇస్లాం జనాభా పెరిగి ఆ ప్రాంతము పాలస్తీనా ప్రాంతంగా మారిపోవడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, పాలస్తీనాకు ముందు అక్కడ ఇజ్రాయెల్ అనే ప్రాంతం ఉండేదని, అక్కడ యూదులు నివసించే ప్రాంతమని, సంఘర్షణల వల్ల 100% నివసించే ఆ యూదుల్లో 70% పై పక్క ప్రాంతాలకు, పొరుగు ప్రాంతాలకు, పొరుగు ఖండాలకు
వెళ్ళిపోయారని, మిగతా 30% ఆ యూదులు ఆ ఇజ్రాయేల్ ప్రాంతంలో నివసించేవారని, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్లాం మత ఆవిర్భావం వలన ఇస్లాం మతం అనేది ఆ ఇజ్రాయేల్లోకి ఎంటర్ అయ్యి ఆ 30% జనాభాలోకి మరో 70% ముస్లింలు ఎంటర్ అయ్యి అది కాస్త ఇజ్రాయేల్ పాలస్తీనాగా మారిపోయింది. ఎప్పుడైతే పాలస్తీనాగా మారిపోయిందో ఇక్కడున్న యూదు జనాభా అనేది ముస్లిం జనాభా కన్నా తక్కువ అయిపోవడం జరిగింది. ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది, అది ఏమిటి అంటే ఈ యొక్క పాలస్తీనా పిలువబడి ప్రాంతానికి ఉత్తర వాయువు దిక్కులో ఆటోమన్ అనే ఒక సామ్రాజ్యం ఉండేది. ఆటోమన్ సామ్రాజ్యం అనేది ఆ పాలస్తీనా ప్రాంతాలని, ఆ చుట్టూ ఉన్న సిరియా ప్రాంతాలని, లెబనాన్ ప్రాంతాలని, జార్డాన్ ప్రాంతాలని, ఈజిప్ట్ ప్రాంతాలంతా కూడా ఆనాడు ఆటోమన్ సామ్రాజ్య ఆధీనంలోకి రావడం జరిగింది. దీంతో కొన్నాళ్ళు పోయిన తర్వాత కొన్ని 100 సంవత్సరాల పాటు ఆటోమన్ సామ్రాజ్యంలోకి పాలస్తీనా అంటాము, ఇజ్రాయెల్ అంటాము, లేక పేర్లేని ఆనాడు పేర్లేని సిరియా, లెబనాన్, ఈజిప్ట్ అన్నీ కూడా ఆ ఆటోమన్ సామ్రాజ్య ఆధీనంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మనకి మొదటి ప్రపంచ యుద్ధం అనేది మనకు తెలుసు 1914 నుంచి 1918 వరకు మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సమయంలో మనకి 2 కూటములు ఉన్నాయి, అవి ఏంటంటే కేంద్ర రాజ్యాలు, మిత్ర రాజ్యాలు. కేంద్ర రాజ్యాల్లోనే టర్కీ అని పిలువబడే ఆటోమన్ సామ్రాజ్యం, అలాగే జర్మనీ అనే సామ్రాజ్యం, అలాగే ఆస్ట్రియా సామ్రాజ్యం అనేవి కేంద్ర రాజ్యంలో ఉండేవి. మిత్ర రాజ్యాల్లో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఉండేవి. ఆ సమయంలో ఆ యుద్ధంలో ఆటోమన్ ఎంపైర్ గ్రూపులో ఉన్నటువంటి ఆ కేంద్ర రాజ్యాలు ఓడిపోవడం జరిగింది. దీంతో ఆ ఆటోమన్ ఎంపైర్ ఆధీనంలో ఉన్నటువంటి భూభాగాలన్నీ కూడా ఇంగ్లాండ్ ఆధీనంలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పుడు ఇంగ్లాండ్ అనేది ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి యూదు ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు అక్కడ వాళ్ళకి ఒక రకమైనటువంటి స్వతంత్రం, ఇంగ్లాండ్ అనేది ఎలా ఆటోమన్ సామ్రాజ్యం నుంచి విడుదలై ఆ యొక్క ఇజ్రాయేల్ లేదా పాలస్తీనా ప్రాంతం నివసించే భూభాగం నివసించే ఆ ప్రజలకు ఆటోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు స్వతంత్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఇజ్రాయేల్కి మాత్రం స్వతంత్రం ఇవ్వలేకపోయింది. కారణం ఏమిటంటే ఇజ్రాయేల్లో ఉన్న యూదులు, అదే ఇజ్రాయేల్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పాలస్తీనా అరబ్బులు ఇజ్రాయేల్కు వేరే దేశం ఇవ్వద్దని, ఇది మా ప్రాంతమని, ఎన్నాళ్ళుగా మేము నివసిస్తున్నామని పాలస్తీనా ప్రజలు అరబ్బులు అనేవారు యాస్టేషన్ చేయడం జరిగింది. దీంతో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినప్పటికీ కూడా యూదు సంఘర్షణ, అరబ్ సంఘర్షణ వల్ల ఇంగ్లాండ్ ఏమీ చేయలేకపోయింది, అక్కడ స్వతంత్రం యూదులకి ఇవ్వలేకపోయింది. ఇంతలో మనకి మళ్ళా ఆ యూదులు మరియు అరబ్బుల సంఘర్షణల వల్ల ఇందులో 2వ ప్రపంచ యుద్ధం అనేది వచ్చింది. ఈ 2వ ప్రపంచ యుద్ధంలో మనకి అందరికీ తెలిసిందే, ఇక్కడ ఒక పదం వాడాలి, హాలోకాస్ట్ మరణాలు అంటే ఏమిటి అంటే ఇక్కడ యూదుల్ని జర్మనీలో కానీ పోలాండ్లో కానీ, లేదు అనుకుంటే జర్మనీ, పోలాండ్, రష్యాలో ఉన్న యూదులని హిట్లర్ అనేవాడు టార్గెట్ చేసి చంపడం ప్రారంభించాడు. ఎందుకోసమంటే ఈ జర్మనీ అభివృద్ధికి నిరోధకులుగా యూదులే కారణము, అలాగే ఈ యూదులనేవారు వీళ్ళు సెల్ఫిష్ పర్సన్స్, వీళ్ళు దేశ అభివృద్ధిలో పాల్గొరు, అలాగే క్రైస్తవ మతమైన పిత అయినటువంటి క్రైస్తవ మతాధిపతి లేక పితాంబడైనటువంటి స్థాపకుడైన జీసస్ క్రీస్తు మరణానికి ఈ యూదులే కారణము కాబట్టి ఆ యూదులను అసహించుకొని ఆ యూదుల్ని తను చంపడం ప్రారంభించాడు. అలా 60 లక్షల మంది యూదులని చంపడం జరిగింది. కాన్సన్ట్రేషన్ క్యాంపులను పెట్టి అక్కడ చంపడం జరిగింది. మొత్తం ఐరోపా ఖండం అంతా తీసుకుంటే 60 లక్షల మంది యూదుల్ని వెంటాడి వేటాడి హిట్లర్కు అనుకూలంగా ఉన్న ప్రాంతాల నాయకుల ద్వారా యూదులను చంపడం జరిగింది. దీంతో యూదులు ఒకప్పుడు వేరే ప్రాంతాల్లో స్కాటర్ అయిన యూదులు, స్పెయిన్కి వెళ్ళిపోయిన యూదులు, పోలాండ్కి వెళ్ళిపోయిన యూదులు, జర్మనీకి వెళ్ళిపోయిన యూదులు అందరూ కూడా మరలా వాళ్ళ ఒకప్పుడు సొంత రాజ్యమైన ఇజ్రాయెల్ దేశంలోకి ప్రాణాలు కాపాడడం కోసం మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్లోకి రావడం జరిగింది. దీంతో 30% ఉన్న యూదులు, 70% ఉన్న అరబ్బులు ఉన్న ప్రాంతంలోకి యూదులు రావడం వల్ల ఈ అరబ్బుల కన్నా యూదు జనాభా పెరగడం జరిగింది. దీంతో అరబ్బులకు అనుమానాలు కలిగి మళ్ళీ అరబ్బులకి యూదుల మధ్య యుద్ధం అనేది ప్రారంభమైన జరిగింది. ఇందులో 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది. దీంతో ఈ ఇష్యూను ఐక్యరాజ్య సమితి ఆధీనంలో పెట్టడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ఇప్పుడు అక్కడ యూదులు ఉన్నారు, అరబ్బులు ఉన్నారు కాబట్టి పాలస్తీనీయులకు అనుకూలంగా, ఇజ్రాయేల్కు అనుకూలంగా వాళ్ళు ఒక ఫార్ములా తెచ్చారు. అది ఏమిటి అంటే యూదులు నివసిస్తున్న ప్రాంతంలో తనకి ఇజ్రాయెల్ అనేది దేశం ఇవ్వాలని, మిగతా ప్రాంతాన్ని అరబ్బులు నివసించే ప్రాంతం పాలస్తీనాకు ఉంచాలని యూదులు నిర్ణయించారు, సారీ ఐక్యరాజ్యం నిర్ణయించింది. కానీ ఈ యొక్క నిర్ణయము అరబ్బులైనటువంటి పాలస్తీనా ప్రజలైనటువంటి ఆ ముస్లింస్కి నచ్చలేదు. దీంతో 1948 సంవత్సరంలో
ఇజ్రాయెల్ అనే దేశం ఆవిర్భవించింది. కానీ దాన్ని మాత్రం పాలస్తీనా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. సో మా ప్రాంతాన్ని విడగొట్టి యూదులకు దేశం ఇస్తారని, పైగా చిన్న 600,000 జనాభా నివసించే యూదులకు ఇజ్రాయెల్ అనే దేశం ఇచ్చి వాళ్ళకి 60% భూభాగం ఇస్తారా, 13,00,000 జనాభా నివసించే పాలస్తీనా ప్రజలకు 40% భూభాగం ఇస్తారా, ఇది ఎంత అన్యాయం అని చెప్పేసి పాలస్తీనా ప్రజలు ఎట్టే పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అనే దేశాన్ని మేము అంగీకరించమని చెప్పేసి 1948 ఏర్పడిన ఇజ్రాయెల్ని వ్యతిరేకించారు. ఆ సమయంలో పొరుగు దేశాలైన అరబ్బులు అంటే ముస్లిం మతానికి చెందినటువంటి ఈజిప్టు, సిరియా లాంటి దేశాలతో కలిసి వీళ్ళు పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్పై యుద్ధానికి దిగారు. కానీ ఆ యుద్ధంలో ఇజ్రాయెలే గెలిచింది. ఆ పొరుగు రాజ్యాలైన అరబ్ రాజ్యాలన్నీ ఓడిపోవడం జరిగింది. దీంతో ఆ పాలస్తీనాలలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. సో ఆక్రమించడమే కాకుండా పాలస్తీనా ప్రజలను భయపెట్టి పక్క ప్రాంతాలకు వెళ్ళిపోయేలా కూడా ఒత్తిడి చేసింది ఇజ్రాయెల్. తర్వాత మరలా 1967 మరలా మళ్ళీ అరబ్ దేశాలన్నీ కలిపి ఈజిప్టు అని, అలాగే సిరియా అని, లెబనాన్ అని, జోర్డన్ అన్ని దేశాలు, ఇరాక్, ఇరాన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాయి. 67 మళ్ళీ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఎందుకంటే ముస్లిం గ్రూప్ దేశాలు కాబట్టి పాలస్తీనాకి అనుకూలంగా దేశాలన్నీ వచ్చి మళ్ళీ ఇజ్రాయెల్ పైన దాడి చేయడం జరిగింది. దీంతో ఇజ్రాయెల్ మళ్ళీ ఆ దేశాలను ఓడించడం జరిగింది. ఓడించడమే కాకుండా పాలస్తీనా అనేది పూర్తిగా చిన్న భిన్న, ఒకప్పుడు పాలస్తీనా అనేది ఈ ప్రాంతానికి చెందిన భూభాగాన్ని పాలస్తీనా పిలిచారు, దీన్ని ఇజ్రాయెల్కి పిలవడం జరిగింది. దీంతో పాలస్తీన్ ఇప్పుడు రెండు మొక్కలు అయిపోయింది జరిగింది, ఒకటి గాజా, రెండవది వెస్ట్ బ్యాంక్. సో ఈ పక్కన తూర్పు వైపు ఉండే భూభాగాన్ని వెస్ట్ బ్యాంక్ అని, పశ్చిమ వైపు ఉండే భూభాగాన్ని గాజా అంటారు. సో ఈ గాజా, వెస్ట్ బ్యాంక్ మాత్రమే ఈనాడు పాలస్తీనాగా మిగిలిపోయింది. మిగతా భూభాగాలన్నింటిలో కూడా ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సో దీంతో ఆ గాజా వెస్ట్ బ్యాంకులను, గాజా అనేది ఒకప్పుడు ఈజిప్టు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసింది, అలాగే వెస్ట్ బ్యాంక్ను జోర్డాన్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఏది ఏమైనప్పటికీ చివరగా ఒకప్పుడు విశాలంగా ఉన్న పాలస్తీనా చివరికి రెండు ముక్కలుగా మిగిలిపోయింది. ఏంటి అంటే గాజా మరియు వెస్ట్ బ్యాంక్. సో ఇప్పుడు పాలస్తీనా అనే పేరు కనిపించదు, గాజా, వెస్ట్ బ్యాంక్ అనే రెండు ప్రాంతాలను మనం ఇప్పుడు పాలస్తీనా అని పిలుచుకుంటున్నాం. సో అలా మిగిలిపోయిన ఈ గాజా అనే పాలస్తీనాన్ని కూడా మళ్ళీ ఆక్రమించుకుందామని 1973 మళ్ళీ అరబ్ దేశాలన్నీ కూడా ఏకమై మళ్ళీ ఇజ్రాయెల్ పైన యుద్ధానికి దిగడం జరిగింది. మళ్ళీ 73 కూడా ఈజిప్టు, సిరియా లాంటి దేశాలను మళ్ళీ ఇజ్రాయెల్ మళ్ళీ ఓడించి మొత్తంగా 3 యుద్ధాల్లో కూడా ఇజ్రాయెల్ విజయం సాధించడం వల్ల చివరికి పాలస్తీనాకు చెందిన గాజా ప్రాంతం, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలను కూడా అవి కూడా పాలస్తీనాకి దక్కువ, అవి మావే అని చెప్పేసి మరలా ఆ రెండు ప్రాంతాలను కూడా తీసుకోవడం జరిగింది. చివరికి పాలస్తీనా ఉనికి లేకుండా ఇజ్రాయెల్ చేయడం జరిగింది 1973 తర్వాత. తర్వాత మళ్ళీ 1987 నుంచి పాలస్తీనాకి చెందిన అనుకూలందరూ హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ గ్రూపు, ఒక సంస్థ అనేది, తీవ్రవాద సంస్థ ఏర్పాటై ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూనే ఉంది. చివరికి 1993 ఒక ఒప్పందానికి వచ్చారు. సో ఈ 1993 ఒప్పందాన్ని ఓస్లో అకార్డ్ అంటామండి. ఓస్లో అకార్డ్ అంటే అర్థం ఏంటంటే ఇక నుంచి వెస్ట్ బ్యాంక్ గాజాల్ని పాలస్తీనాగా పిలవాలి, వెస్ట్ బ్యాంక్ గాజాలను పాలస్తీనా అనుకూలు పరిపాలించుకోవచ్చు, కానీ వెస్ట్ బ్యాంక్ గాజా పూర్తిగా పాలస్తీనాకి చెందదు, మీకు స్వతంత్రం ఇచ్చినట్లు కాదు, మీకు వెస్ట్ బ్యాంక్ గాజాను మాత్రమే పాలస్తీనా ఆధీనంలో పిఎల్ఓ అంటే పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అని, లేదా హమాస్ యొక్క సంస్థ ఆధీనంలో గాజాను వెస్ట్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే 1993 ఓస్లో అకార్డ్ అనే ఒప్పందం ద్వారా. చివరికి 1993 నుంచి గాజా మరియు వెస్ట్ బ్యాంక్ అనేవి పాలస్తీనాగా పిలుస్తూ అక్కడ అరబ్బులు పరిపాలించుకోవడం జరుగుతుంది. అయితే ఆ తర్వాత ఆ గాజాను, గాజా వెస్ట్ బ్యాంక్లో ఒక కొత్త పార్టీ ఏర్పడింది, అదే హమాస్. తీవ్రవాద సంస్థగా ఉన్న ఆ గ్రూపు హమాస్ అనే ఒక పార్టీని ఏర్పాటు చేసుకుని గాజా వెస్ట్ బ్యాంక్ అనేది ఇజ్రాయెల్ ఆధీనంలో పనిచేయడం ఏంటి, మనకు స్వతంత్రం పూర్తిగా ఇవ్వకపోవడం ఏంటి, మన టిబర్స్లో గాజా మరి వెస్ట్ బ్యాంక్తో పాటుగా ఇజ్రాయెల్లో రాజధానిగా ప్రకటించుకున్న జెరూసలంను కూడా, అది మన భూభాగమే కాబట్టి జెరూసలం, గాజా, వెస్ట్ బ్యాంక్ను కూడా మనం ఆక్రమించుకుందామని చెప్పేసి ఆ తీవ్రవాద సంస్థ హామీలు ఇచ్చి ఎలక్షన్లో పాల్గొని గాజాలో తన అధికారం పొందడమే కాకుండా యుద్ధం ద్వారా తన యొక్క రాకెట్లను ప్రయోగించి ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఈ యొక్క ఇజ్రాయెల్లో ఉన్న జెరూసలం ప్రాంతాలని, మరికొన్ని ఒకప్పుడు పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకుని గాజాకి వెస్ట్ బ్యాంక్ స్వతంత్రాన్ని సంపాదించుకుని అది పాలస్తీన్లోగా మార్చుకున్న శాశ్వతంగా అని చెప్పేసి హమాస్ అనే సంస్థ ఇప్పుడు తీవ్రవాద దాడులు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అందుకు గాజా నుంచే మనకి ఇజ్రాయెల్లో మనకి దాడి జరిగిందంట. ఆ గాజా అనేది పాలస్తీనా ఆధీనంలో ఉంది, హమాస్ అనే ఆధీనంలో ఉంది, అరబ్బుల యొక్క ఆధీనంలో ఉంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఒకప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి మీకు ఇచ్చాము పరిపాలించుకోండి, అంతేకాకుండా మా భూభాగాలను కూడా మీరు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈనాడు ఇజ్రాయెల్ ఆ పాలస్తీనాకు చెందినటువంటి గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలపైన దాడి చేసి ఎన్నో మరణాలకు కారణాలయ్యాయి. ఇక్కడ ఎవరిది సమంజసం అని తెలుసుకుంటే ఇరు వర్గాల వారి
వారికి సమంజసం ఉంది, ఇరు వర్గాల వారిది కూడా ఆక్రమణలు చేసే చరిత్ర కూడా ఉందని ఇక్కడ నిర్ణయించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇరు వర్గాలు కూడా సమన్వయం పాటించి ఎవరికి ఏ హక్కులు దక్కాలో ఆ హక్కులు దక్కాలని మనం కోరుకుంటూ ఈ యొక్క వీడియోలో మనం ఇజ్రాయెల్ అరబ్ యొక్క యుద్ధాలను మరియు పాలస్తీనా అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.